క్వశ్చన్ నంబర్ 1. నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ త్రాగితే వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్స్ ఏ ఒత్తిడి, బి అల్సర్, సి జీర్ణక్రియ వ్యాధి, డి అధిక రక్తపోటు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అధిక రక్తపోటు, హై బీపీ. క్వశ్చన్ నంబర్ 2. నరాల బలహీనతని త్వరగా తగ్గించేది ఏది? ఆప్షన్స్ ఏ అల్లం టీ, బి మరువం టీ, సి పుదీనా టీ, డి తులసి టీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి మరువం టీ. క్వశ్చన్ నంబర్ 3. చలికాలంలో చర్మం పగలకుండా ఉండడానికి ఎక్కువ మంది ఏ నూనెను వాడుతారు? ఆప్షన్స్ ఏ కొబ్బరి నూనె, బి వంట నూనె, సి బాదాం నూనె, డి ఆముదం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ కొబ్బరి నూనె. క్వశ్చన్ నంబర్ 4. రోజంతా యాక్టివ్గా ఉండాలంటే ఆహారంలో వేటిని తీసుకోవాలి? ఆప్షన్స్ ఏ గోధుమలు, బి మినుములు, సి రాగులు, డి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి రాగులు. క్వశ్చన్ నంబర్ 5. విపరీతంగా ఒత్తిడికి లోనైన వారు ఏం చేయడం వలన ఒత్తిడిని తగ్గించవచ్చు? ఆప్షన్స్ ఏ చల్లని ప్రదేశంలో ఉండడం వలన, బి ఎండలో ఉండడం వలన, సి విశ్రాంతి తీసుకోవడం వలన, డి పైవేవీ కావు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి ఎండలో ఉండడం వలన. క్వశ్చన్ నంబర్ 6. మలబద్ధకాన్ని తొలగించడంలో ఉపయోగపడే కూరగాయ ఏది? ఆప్షన్స్ ఏ బెండకాయ, బి బంగాళదుంప, సి క్యారెట్, డి చిక్కుడుగాయ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ బెండకాయ. క్వశ్చన్ నంబర్ 7. పసిపిల్లల్లో జలుబు త్వరగా తగ్గాలంటే దేనిని ఉపయోగిస్తారు? ఆప్షన్స్ ఏ తమలపాకు, బి గంధం, సి పసుపు, డి కర్పూరం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి పసుపు. క్వశ్చన్ నంబర్ 8. పులుసు కూరల్లో గుడ్లు కలిపి తింటే ఏమవుతుంది? ఆప్షన్స్ ఏ అరుగుదల ఉండదు, బి బరువు పెరుగుతారు, సి ఆకలి ఉండదు, డి పైవేవీ కావు. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అరుగుదల ఉండదు. క్వశ్చన్ నంబర్ 9, ఏ పండు విత్తనాలు తింటే ప్రమాదం? ఆప్షన్స్ ఏ సపోటా, బి పనస, సి యాపిల్, డి బొప్పాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి యాపిల్. క్వశ్చన్ నంబర్ 10, సెలైన్ బాటిల్లో ఏ నీళ్లు ఉంటాయి? ఆప్షన్స్ ఏ ఉప్పు నీళ్లు, బి కొబ్బరి నీళ్లు, సి నిమ్మకాయ నీళ్లు, డి పంచదార నీళ్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ ఉప్పు నీళ్ళు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.